అన్నా నమస్కారం, మీ పేరు? నా పేరు వీరేశం అండి. అన్నా, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలిస్తుంది, ఎట్లుందన్న రేవంత్ సర్కార్ ఎట్లా పాలిస్తుంది? రేవంత్ రెడ్డి సర్కారు మామూలుగానే ఉందా అండి? అంత పెద్ద చెప్పుకోదగ్గట్ ఏం లేదు. అనవసరంగా ప్రజలను గెలిపించారు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఏ పనులు అవుతలేవు. రైతులు నమ్మి వేశారు, రైతులు కూడా అన్యాయం అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండేది, మన కల్వకుంట్ల చంద్రశేఖర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. ఆల్రెడీ ఇంతవరకు ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డి, ఎంత తొందరగా దింపేస్తే అంతే బెటర్, తెలంగాణ బాగుపడతారు. లేదు అంటే మన తెలంగాణ మళ్ళీ పోయి ఢిల్లీలో మొత్తం అమ్మేసుకోవడం జరుగుతాడు, అమెరికా వెళ్ళి పెట్టాడు రేవంత్ రెడ్డి కంపల్సరీ. ప్రతి పాలన అదే ఉంది అని మొత్తం బయట తిరగడం, బయట ఉండడం, కానీ ఇక్కడ తెలంగాణ నుంచి పట్టించుకోవడం ఏం లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అంతా దోసుకొని తిరగడం తప్ప కానీ ఏ వర్క్ చేస్తలేరు. వాళ్ళు నింపుకుంటున్నారు, ఇది అంటున్నారు అది అంటున్నారు, వాళ్ళకే సరిపోతున్నది. ఇప్పుడు మొన్న ఏదో కూల కొట్టేయడం, దాని దీనికి కాపీ వాళ్ళు కమిషన్లు ఇచ్చే వరకు మళ్ళీ ఆపేసిండు, దాని గురించే బంద్ చేసిండు. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డికి ఎంత తొందర దింపేస్తే అంత బాగుపడుతుంది. తెలంగాణ ఇంకా 10 ఏళ్ళు పరిపాలన బాగానే ఉంది, కానీ తెలియక ప్రజలంతా మన హైదరాబాద్ అయితే నంబర్1 వేశారు కేసీఆర్ గారికి. ఓన్లీ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాలి, తెలుసుకొని అందరూ బాగుపడతారు. మన తెలంగాణ మనం కాపాడుకునేటోళ్ళం అవుతాము. లేదు అంటే మళ్ళా 10 ఏళ్ళ పరిపాలన లాస్ట్లో అప్పుడు ఎట్లా ఉందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా తీసుకొస్తారు, మళ్ళీ మనం గొడవలను తిట్టుకోవడం ఇవే జరుగుతుంది. తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంతే. ఇప్పుడు 6 హామీలు ఇచ్చారు కదన్న, ఇప్పుడు పథకాలు అన్ని పెట్టారు, ప్రతి మహిళకు 2500, తర్వాత గృహలక్ష్మి కరెంటు బిల్లు, తర్వాత గ్యాస్, తులం బంగారం ఇస్తాను పెళ్ళైన వాళ్ళకు, 100,000 తులం బంగారం, ఏమైనా వస్తున్నాయి బయట? ఇంతవరకు కరెంట్ మాఫీ అన్న వాళ్ళకి, అది ఎవరెవరికైతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కరెంట్ బిల్లు మాఫీ అయిపోయింది. ఇంతవరకు కరెంట్ బిల్లు టోటల్ గా మాఫీ చేస్తానని, కొంతమందికి మాఫీ కాలేదు, వాళ్ళ దగ్గర కోతి ఇంకా ఆడికెళ్ళండి ఈడికెళ్ళండి అంటున్నారు, అది బెస్ట్. గృహలక్ష్మి ఇంతవరకు అయితే కాలేదు, ప్లస్ ఇంకేది గ్యాస్ ఏదో గ్యాస్ అండ్ తులం బంగారం ఇంతవరకు ఇచ్చింది లేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడైతే మా ఏది కేసీఆర్ ఇచ్చిండు, ఆడపిల్లలకి ఇచ్చిండు, పెళ్ళైన గృహ అని ఇచ్చిండు, కానీ ఇంతవరకు అని రేవంత్ రెడ్డి ఏ హామీ, ఒక బస్సు ఫ్రీ అన్నారు కానీ ఆ బస్సు కూడా అది కూడా అన్యాయం చేసిండు. అది ఎందుకు అని అంటే అది ఇంకా నష్టంలో ఉంది, మళ్ళీ ఇది ఫ్రీ పెట్టే వరకు అది కూడా నష్టంలో అవుతుంది. బస్సు ఆల్రెడీ క్యాబ్ వాళ్ళకి ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బంది అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా తెలుసుకొని దాన్ని మనం చేస్తే బాగుంటుందండి.